Namaste, welcome to our channel. Prastham Manto, senior journalist Damu Balaji Garunaru, Ainto Matlada. Sir, namaste. Namaste. Sir, Vikarabad nursing student Sirisha case lo, Prastho Yenjaruthun, sir. Actually, Vikarabad Dagara Parigi Mandalamlo, Kadlapur and Okurlo Jarina Hatedi. Sirisha ne Okapandamadelama, intermediate IPI. Paramedical college, nursing chowthundi. I think at a moon nilunch, I'm a college qualitly. In the country, Valamaki heart problem, which hospital join in the Tanchus Kodanki, my intern mountain. I think Mona Sinuvarum, Rathri M. Jerigante, Yedo Anamo, one lay than he, Nana Ravodum, Tarvatana, phone lo ekuse punta de and a matladum. Panjay in a pudding, when you was saga. Panjay leden, Anamanda Matamata onda, a producer of phone loader and a tetadum. At that time, Laka, Bartha, Anilane, Athano Raudo, Athanochi, Kopanga, Debakoti, Amani phone this Kunadu, Lakunadu. Danto, my Akade, though Athmatic Paraitinchinani, will appear and Jupiter, Tarawata, Andru Padukuna Tarawata, Vontigantic Pranthula, Lechus, Amai Lezu, White Gideas Kunilpin, Danto will get a Koti, Pakintol, Dorathinchi, Kapunch Vizutunar. The Madiano work Dorkle. మధ్యాను అక్కడ ఊరికి దూరంగా ఒక కుంట ఉంది ఆ కుంటల దగ్గర బట్టలు కనబడ్డాయి లోపలికి వెళ్తే మై బాడీ కనబడింది పోలీసులు వచ్చారు పంచనామా చేసి తీసుకెళ్లారు సో ఫస్ట్ వెర్షన్ ఏమొచ్చిందంటే దీంట్లో అమ్మాయి ఏదో గొంతు కోసున్నారని తర్వాత కళ్ళు స్క్రూ డ్రైవర్ తో పొడిచారని చేతుల మీద అక్కడక్కడ గాయాలు ఉన్నాయని అంటే క్లియర్ గా ఇది హత్య అన్నట్టుగా వచ్చింది పోలీసులు కూడా 302 కింద కేసు పెట్టినారని చెప్పారు ఇది ఫస్ట్ వచ్చింది అక్కడ డిసిపి కరుణసాగర్ అని ఆయన ఇదే వెర్షన్ చెప్పాడు అయితే తర్వాత మారింది వెర్షన్ ఈ మారిన వెర్షన్ ఏం చెప్తున్నారంటే ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి చెరు దీని కొంటకెళ్ళి ఉండొచ్చు అక్కడ పడి ఉండడం అక్కడ కర్రలు గుచ్చుకొని ఉండొచ్చు దాంట్లో నీళ్లు లంగ్స్ లోకి వెళ్ళడం వల్లే చనిపోయింది అనేది ఒక వెర్షన్ వచ్చింది పిఎం రిపోర్ట్ లో కూడా నిర్ధారణగా ఏం చెప్పట్లేదు పిఎం రిపోర్ట్ లో కూడా లంగ్స్ లైక్ నీళ్ళు వెళ్ళడం వల్ల చనిపోయిందనే ఉంది కానీ ఈ కోసింది ఇవన్నీ ఇప్పుడు లేవు ఇవన్నీ కూడా అక్కడ గుచ్చుకున్నాయి అని చెప్తున్నారు అయితే పిఎం రిపోర్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా డాక్టర్ వైష్ణవి గారు చేశారు ఆమె మీద పోలీసులు ప్రెజర్ తెచ్చారనేది కూడా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు సో ఆమెని ప్రాపర్గా చేయనీలేదని సో ఇప్పుడు ఇది ఆత్మహత్య కింద టర్న్ అయింది అయితే దీంట్లో ఇప్పుడు రకరకాల అనుమానాలు గ్రామస్తులు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అందులో ఒకటి ఏంటంటే ఆ గుంత మోకాళ్ళలోతు కూడా లేవు ఆ కుంటలో నీళ్లు దాంట్లో ఎలా చనిపోతుంది అనేది ఒక ప్రశ్న రెండోది బ్లడ్ కంటి దగ్గర ఇక్కడంతా కూడా బ్లడ్ క్లాట్ అయి ఉంది నీళ్ళల్లో ఉంటే క్లాట్ ఎట్లా అవుతుంది అనేది కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు అట్లాగే నీళ్ళల్లో అంటే మా నైట్ నుంచి ఉంటే జరగదు అనేది ఒకటి రెండోది కర్రలు గుచ్చుకుంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఈక్వల్ డెప్త్ ఉందన్నమాట లోతు గాయం లోపల అంత ఈక్వల్గా ఎలా గుచ్చుకుంటాయి రెండు గుచ్చుకున్నప్పుడు అనేది తర్వాత ఫోను ఈ అమ్మాయి ఫోను అనేది అమ్మాయి దగ్గర లేదు బావ లాక్కున్నాడు కదా అతను మార్నింగ్ ఒక కాల్ వెళ్ళింది ఫోన్ నుంచి బావేమో నాకు అది పాస్వర్డ్ నాకు తెలియదు అని చెప్తున్నాడు సో పాస్వర్డ్ నీకు తెలియకపోతే ఈ ఫోన్ నుంచి ఒక కాల్ ఎలా వెళ్ళింది అనేది అడుగుతున్నారు సో ఇలాగ గ్రామస్తులకేమో వీళ్ళ నాన్న జంగయ్య మీద వీళ్ళ బావ అనిల్ మీద డౌట్స్ ఉన్నాయి పోలీసులేమో దాన్ని రూల్డ్ అవుట్ చేసి ఇది ఆత్మహత్య అంటున్నారు సో ఇది ఏ స్థాయిలో వివాదం అయిందంటే కొంతమంది గ్రామస్తులు మహిళా కమిషన్కి కూడా పెట్టినట్టుగా ఉన్నారు మహిళా కమిషన్ కూడా జాతీయ మహిళా కమిషన్ రాష్ట్రం కాదు జాతీయ మహిళా కమిషన్ కూడా డీజీపీ గారికి లెటర్ రాసినట్టుగా జాతీయ మహిళా కమిషన్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు ఇట్లా దీని గురించి మాకు డీటెయిల్ పంపండి ఈ కేసులో ఏం జరుగుతుంది మొత్తం రిపోర్ట్స్ అంతా మాకు పంపండి అని సో అంటే పోలీసుల మీద అనుమానాలు వస్తున్నాయి కేసులో ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేయట్లేదు ఇక్కడ ఫస్ట్లో అయితే అనిలే చంపాడని కూడా వార్తలు వచ్చేసాయి బావే చంపాడు అనేది కూడా వార్తలు బావకి అమ్మాయికి అఫేర్ ఉందని ఆ ఫోన్లో కూడా ఆ అమ్మాయి డార్లింగ్ అని తన ఫోన్ సేవ్ చేసుకుందని మెసేజ్లు కూడా హాయ్ డార్లింగ్ అని మెసేజ్లు పెట్టుకున్నట్టున్నారని సో బావ కొట్టడం వల్ల అమ్మాయి హర్ట్ అయింది కాబట్టి అమ్మాయిని బయటికి పిలిచి సముదాయించడానికి అన్నట్టుగా బయటికి పిలిస్తే అమ్మాయి బయటకు వచ్చిందని అరౌండ్ 12:01 మధ్యలో
సో బావ వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ జరిగింది, దాంతో బావే అమ్మాయిని చంపేశాడనేది ఫస్ట్ వచ్చిన వెర్షన్. ఇప్పుడు సడన్గా వెర్షన్స్ అన్నీ మాయమైపోయి ఈ అమ్మాయి చనిపోవడానికి వెళ్ళి అక్కడ నీళ్ళలో పడడం వల్ల అక్కడ ఉన్నవి గుచ్చుకున్నాయని అని చెప్తున్నారు. అంటే పోస్ట్ మార్టం కూడా ప్రాపర్గా చేయనీయకుండా పోస్ట్ మార్టం చేసే డాక్టర్ మీద కూడా పోలీసులు ప్రెజర్ చేశారనేది చెప్తున్నారు. మామూలుగా చాలా కేసుల్లో పోలీసులు డబ్బులు తీసుకొని చేసే సందర్భాలు ఉన్నాయి, లేవని చెప్పలేం. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ప్రాథమికంగా ఇన్వెస్టిగేషన్లోనే తప్పుదారి పట్టించారనుకో కేసు నిలవదు. హత్యని ఆత్మహత్య అనేస్తే ఇంకేం నిలవదు, కేసు ఉండదు. అది కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది ఏంటంటే ఆ అమ్మాయికి సపరేట్గా ఎవరు లేరు, ఒకే ఫ్యామిలీలో ఉంది కాబట్టి ఆ అమ్మాయి తరపున నిలబడి పోలీసులతో మాట్లాడి డీల్ చేసి కలిగిన వాళ్ళు ఎవరు లేరు కదా. ఇంకా ఎందుకంటే అనిల్ బావే చేశాడు అంటున్నారు, బావకి ఇంట్లో సపోర్ట్ ఉంది, అక్కమ్మగుడు. సో జంగయ్య కూడా బావనే సపోర్ట్ చేస్తున్నాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులకి ఇబ్బంది లేదు. ఒక ఫ్యామిలీలో అంతకులే ఫ్యామిలీ, దా వీళ్ళే హత్య చేశారు అనుకుంటే మనం, మనకు వాస్తవం తెలియదు కానీ మనం ప్రజ్యూమ్ చేస్తున్నాం. సో వీళ్ళే హత్య చేస్తుంటే మామూలుగా అయితే రెండు పార్టీలు ఉంటే ఒక పార్టీ తరఫున ప్రెజర్ ఉంటుంది, బాధితుల విక్టిమ్స్ తరఫున పోలీసుల మీద ప్రెజర్ ఉంటే అప్పుడు వాళ్ళు కొంత భయపడతారు ఇన్వెస్టిగేషన్లో. ఇక్కడ ఏమంటే ఈ అమ్మాయికి ఇంకెవరు లేరు ప్రెజర్ చేయడానికి, సేమ్ ఫ్యామిలీ కాబట్టి. అందుకని గ్రామస్తులు ప్రెజర్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు కనబడుతుంది మనకి. గ్రామస్తులకి ఇది అర్థమైంది, వీళ్ళే ఇంట్లో వాళ్ళే చంపేసి ఈ డ్రామాలు ఆడుతున్నారు అనేది గ్రామస్తుల వెర్షన్. అందుకని ఫాదర్ మీద బావగా మీద వాళ్ళు గ్రామస్తులకు ఆరోపిస్తున్నారు. సో మళ్ళీ నిన్న ఈవినింగ్ డాక్టర్ వీళ్ళందరూ మళ్ళీ ఒకసారి వెళ్ళి బాడీని పరీక్షించారని కూడా చెప్తున్నారు. దాన్ని కూడా గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు, మీరు ఎందుకు ఇప్పుడు వచ్చి రెండుసార్లు రీపోస్ట్ మార్టం కూడా చేశారు, రెండుసార్లు చేసి మీరు ఆత్మహత్య అని చెప్తున్నారు, మేము అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానాలు ఇవ్వట్లేదు, అంటే లంగ్స్లో నీళ్లు పోయి చనిపోయింది అంటున్నారు. అదేదో హత్య చేసి అర్లీ మార్నింగ్ తీసుకెళ్ళి పడేసి ఉండొచ్చు కదా, అక్కడ పడేసిన తర్వాత కూడా గుచ్చుకోవచ్చు. సో ఈ గొంతు కోసింది ఇవన్నీ కూడా మీరు పరిగణలోకి తీసుకోవట్లేదు అనేది వాళ్ళు గ్రామస్తులు అడుగుతున్నారు. సో గ్రామస్తులు యాక్టివ్గా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. నిన్న పరిగి పోలీస్ స్టేషన్ ముందు కూడా వాళ్ళు ధర్నా కూడా చేశారు గ్రామస్తులు. సో మేబీ ఇది ఒక మంచి అంశంగా మనం గుర్తించవచ్చు. అంటే జనరల్గా ఎవరో హత్య కాపించబడ్డారు ఎవరో మనకెందుకు అనుకుంటారు. ఇప్పుడు మనం అప్సరా కేసు చూస్తున్నాం, అక్కడే సరూర్ నగర్లో అప్సరా కేసులో కూడా రెండు సైడ్లు తీసుకున్నారు ఎక్కువ మంది. ఇప్పుడు పూజారినే సపోర్ట్ చేస్తున్నట్టు కనబడుతుంది బేసిక్గా ఆ అమ్మాయి తప్పుందని. సో తప్పున్న ఒప్పున్న హత్య అనే విషయం కరెక్ట్గా డీల్ చేయాలి. జనరల్గా హత్యలు మన దేశంలో దాదాపు 33,000 నుంచి 35,000 మంది హత్యలకు గురవుతుంటారు పర్ ఇయర్. అయితే కన్విక్షన్ రేటు వెరీ వెరీ లెస్ అనమాట, అంటే బిలో 10% కూడా హత్యల్లో కన్విక్షన్ రేట్ లేదు. డేటా ఎక్కువ వాళ్ళు చూపించుకుంటుంటారు కానీ రియల్గా డేటా అయితే అంత లేదనమాట. దీనికి ప్రధాన కారణం ఏంటంటే చనిపోయినప్పుడు చనిపోయిన వాళ్ళ తరఫున ప్రెజర్ ఉంటే తప్ప పోలీసులు ఆ కేసు మెరిట్స్ మీద డిపెండ్ అయ్యి కేసుని ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా తక్కువ సందర్భాల్లోనే ఉంటుంది అనమాట. జనరల్గా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రెజర్ అన్నా ఉండాలి వాళ్ళకి, లేదంటే డబ్బులన్నా ఇవ్వాలి. సో అలాంటి ఒక కరప్షన్ అనేది పోలీసు వ్యవస్థలో ఖచ్చితంగా ఉంటుంది. కొంతమంది మినహాయింపు ఉండొచ్చు, లేరని కాదు, నేను ఓవరాల్ ట్రెండ్ చెప్తున్నా, ట్రెండ్ అలా ఉంటుంది. సో అందువల్ల ఈ కేసులో మాత్రం పోలీసులు నిష్పక్షపాతంగా డీల్ చేస్తున్నారా లేదనేది మనకు క్లారిటీగా తెలియట్లేదు. కానీ గ్రామస్తులు మాత్రం ఆరోపిస్తూ ఉన్నారు ఇది ఖచ్చితంగా హత్యే అని చెప్పి ఆరోపిస్తున్నారు. ఇప్పుడు మహిళా కమిషన్ కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇప్పుడు డీజీపీ ఇన్వాల్వ్ అవుతారు. మామూలుగా అయితే రోజుకి 10-20 జరుగుతుంటాయి తెలంగాణలో, డీజీపీ ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ కారు హత్యల్లో. ఇప్పుడు ఏంటంటే మహిళా కమిషన్ చెప్పాల్సి వచ్చింది కాబట్టి డీజీపీ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ని ఫర్దర్గా చేసే అవకాశం ఉంది. అయితే మరి బాడీని వాళ్ళు క్రిమేట్ చేసేస్తే మళ్ళీ ఇంకా రీపోస్ట్ మార్టం అనేది ఉండదు. అప్పుడు మెటీరియల్ ఎవిడెన్స్ అనేది ఉండకుండా పోతుంది. మెటీరియల్ ఎవిడెన్స్ అంటే పిఎం రిపోర్ట్ ఒక మెటీరియల్ ఎవిడెన్స్, అట్లాగే ఆ బాడీకి సంబంధించిన దుస్తులు కావచ్చు, మిగతా ఆధారాలు కావచ్చు ఎఫ్ఎస్ఎల్కి పంపించాలి ఫోరెన్సిక్కి. దాని నుంచి దాని మీద అమ్మాయి దీని మీద ఉన్న వేలి ముద్రలు ఉన్నాయా ఏంటి ఇవన్నీ కూడా తేలాల్సింది. నిజానికి సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన టెక్నాలజీ బాగా డెవలప్ అయింది ఇవాళ.
కానీ అన్ని కేసుల్లోనూ పోలీసులు అది అప్లై చేయలేదు. కొన్ని కేసుల్లో పోలీసులు బాగా చేస్తున్నారు, ఇమీడియట్ గా ఫైండ్ అవుట్ చేస్తున్నారు, అవన్నీ చేస్తున్నారు. కొన్ని కేసులు చూసినప్పుడు మనం బాగా చేయలేదు అనేది మనకు అనిపిస్తుంది. దానికి కారణం ప్రెజర్ లేకపోవడం విక్టిమ్స్ వైపు నుంచి, ఇందులో కూడా అది కనబడుతుంది. బట్ లక్కీగా గ్రామస్తులు యాక్టివ్గా ఉన్నారు కాబట్టి మనం కొంత నిజంగా హర్షించదగిన విషయం. గ్రామస్తులు అంత యాక్టివ్గా ఉండి ఒక కేసు విషయంలో వాళ్ళంతా ముందుకు తీసుకువెళ్ళడం అనేది నిజంగా హర్షించదగిన విషయం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.